మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ఎన్టీఆర్ నగర్ కాలనీలో స్థానిక సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సందర్శించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు ఉందా లేదా ఈ ప్రభుత్వం అనేది అనుమానం వస్తా ఉంటది. ఇవాళ ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రజల బాధల్లో ఉన్నప్పుడు, ప్రజల కష్టాలు బాధలు తెలుసుకున్న నాయకులైతే ప్రతి సమస్యకు స్పందిస్తారు. మరి మన నాయకులు స్పందించకపోవడానికి కారణం వీళ్ళు ప్రజల మధ్యలో ప్రజల కష్టాలు బాధలు తెలుసుకున్న వాళ్ళు కాదు కాబట్టి. మరి ఈ రోజు మరి 30 సంవత్సరాలుగా మరి ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటూ మరి కరెంటు బిల్లులు, నల్లా బిల్లులు, మరి ఇంటి పన్నులు ఇవన్నీ కూడా కట్టుకుంటూ ఒకవైపు మరి ఓటర్ కార్డు, మరి రేషన్ కార్డు, మరి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు కలిగి ఉంటూ కూడా ఈ రోజు మీకు మీ ఇల్లు డిక్లరేషన్ కాలేదంటే, 30 సంవత్సరాలుగా మీరు అక్కడ ఉండి కూడా కాలేదంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ ఈ రోజు మరి మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి మీ మధ్యకు వచ్చినప్పుడు 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ మధ్యకు వచ్చినప్పుడు మరి మీ సమస్యను ఆ రోజు విని మరి ఆ సమస్యను తీర్చాలని చెప్పి మరి ఈ స్థలం యాజమాన్య కుటుంబాలు వారితో చర్చించి వారిని ఒప్పించి మరి వాళ్లకు వేరే చోట భూమి ఇచ్చేదానికోసం అని చెప్పి 45 ఎకరాలు మరి ఆ రోజు గటకేశ్వరి ప్రాంతంలో మరి మెట్టుపల్లి దగ్గర మరి సర్వే నెంబర్ 62 కూడా చెప్తూ ఆ భూమిని ఇవ్వాల్సిందిగా వాళ్లకు ఆ రోజు ఈ జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అయితేనేమి ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినా కూడా మరి ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మరి ఈ ప్రభుత్వం మామూలుగా యథారాజా అన్నట్టుగా మరి రాజశేఖర రెడ్డి గారు మాటలకైతేనేమి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలకు ఏ విధంగా తూట్లు పడుస్తా ఉందో అదే విధంగా ఆయన చెప్పిన ఈ మాటకు కూడా మరి ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలనమ్మా నేను ఇవాళ, మరి మీ పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఈ సమస్య కాదు, ఏ సమస్యలోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుందని ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మరి అంతేకాకుండా ఈ స్థలం రెగ్యులరైజేషన్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి డిమాండ్ గా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ పెడతా ఉందమ్మా. ఇవాళ మరి అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా మరి మీ పక్షంగా నేను అసెంబ్లీలో మరి ప్రభుత్వాన్ని నిలదీస్తానని కూడా మీకు మాట ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం మరి ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ఎంతమంది ధర్నాలు చేసినా, ఎంతమంది దీక్షలు చేసినా కూడా ఈ ప్రభుత్వం దేనికి స్పందించని ప్రభుత్వంగా ఉంటా ఉంది ఇవాళ. కాబట్టి మరి ఇంకా 6 నెలలకు 1 సంవత్సరానికి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అప్పుడైతే తప్పకుండా దీన్ని రెగ్యులరైజ్ చేసే కార్యక్రమం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఇళ్లకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, రాష్ట్రంలో గుడిసె లేని రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన కలలుగన్నారు. ఆ దానికోసమని ఆయన రాష్ట్రం అంతా కూడా సర్వే చేపించి ఆ రోజు 1 కోటి ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. అవాళ ఆయన హయాంలోనే 80 లక్షల ఇళ్లను నిర్మాణం మొదలు పెట్టడం కూడా జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. మరి దేశంలోనే 47 లక్షల ఇళ్లు దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వం కడితే మరి మన రాష్ట్ర ప్రభుత్వము కేవలం 5 సంవత్సరాల్లో 47 లక్షల ఇళ్లు పూర్తి చేయడం జరిగింది. మిగతా ఇళ్లన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ లో మరి ఎప్పుడు కూడా ఇళ్లకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది లేదు. మరి ఆ ప్రభుత్వం 28,000 రూపాయలు ఇంద్రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఇళ్లకు సాలదని చెప్పి 55,000 రూపాయలు పెట్టి ఇళ్లు బాగా కట్టుకోవాలని చెప్పి ఆ రోజు ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటి 500 కోట్ల బడ్జెట్ తో ఉండే ఇంటికి గారు ఇళ్ల కార్యక్రమం 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మరి జగన్ బాబు కూడా అదే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల ఇళ్లు కడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆ రోజు ప్లీనరీలో ప్రకటించడం కూడా జరిగింది. మరి జగన్ బాబు
తప్పకుండా ప్రతి సంవత్సరము 10 లక్షల ఇల్లు కడతామన్నారు మరి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయన గుడిసెలేని రాష్ట్రం ఉండాలని కోరుకున్నట్టుగా ఆయన ప్రభుత్వంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అది నెరవేరుతుందని కూడా నేను మీకు చెప్తా ఉన్నాను ఇవాళ అంతేకాకుండా మరి ఈ రోజు చూస్తే మరి ఈ ప్రజలు ఎన్ని సమస్యల్లో ఉన్నారంటే అన్ని సమస్యల్లో ఉన్నారు ఇవాళ ఇవాళ కరెంట్ భారం చూస్తే మరి ఈ రోజు కరెంట్ ఛార్జీలని సర్ ఛార్జీలని కరెంట్ ఛార్జీల 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం జరుగుతా ఉంది ఇవాళ మరి సర్ ఛార్జీల పేర్లతో కలుపుకుంటే 32,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేయడం జరుగుతా ఉంది ఇవాళ ఇవాళ పరిశ్రమలకు కరెంట్ లేదు ఇళ్ళకి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కరెంట్ లేని పరిస్థితి ఉంది ఎప్పుడొచ్చేది కూడా తెలియని పరిస్థితి ఉంది ఇవాళ ఇవాళ మరి ఈ రోజు పరిశ్రమలకు కరెంట్ లేక మరి ఈ రోజు ఎన్నో పరిశ్రమలు మూతపట్టడం జరిగింది ఈ రోజు 25 లక్షల మంది కార్మికులు ఈ రోజు రోడ్డున పడి ఉండడం జరుగుతా ఉంది దాని విషయంగా మరి 20 లక్షల మంది అనుకుంటే కూడా దాని కుటుంబాల లెక్క ప్రకారం లెక్క వేస్తే దగ్గర దగ్గర కోటి మందిరు దీనికి ఈ రోజు నోటికి ముద్ద పోకుండా ఉండే పరిస్థితి ఇవాళ ఉంటుంది ఇవాళ చూస్తే మరి ఈ రోజు మరి అంతేకాకుండా ఈ రోజు చూస్తే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ దాని మీద కూడా ఆ రోజు 2009 లో చెప్పడం జరిగింది ఎలక్షన్ లకు ముందుకు పోయే ముందు కూడా చెప్పడం జరిగింది ముందు 5 సంవత్సరాలు కరెంటు బిల్లు ఏ ఒక్క రూపాయి కూడా ఏ వ్యవస్థలో కూడా పెంచలేదు వచ్చే 5 సంవత్సరాలు కూడా కరెంటు ఏ ఒక్క వ్యవస్థ మీద కూడా పెంచనని చెప్పడం జరిగింది ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉండే ఇండ్లకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇవాళ అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతా ఉంది ఇవాళ చూస్తే మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక 2 వాగ్దానాలు చేయడం జరిగింది ఒకటి రైతులకైతే ఒకటి మామూలుగా మరి 20 కిలోలు 30 కిలోలు బియ్యం చేస్తానని చెప్పడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకురావడం జరిగింది మరి ఆ 2 రూపాయల కిలో బియ్యం మరి ఆ విధంగా అనుకుంటే ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు 1 రూపాయి కిలో బియ్యం ఇస్తానని చెప్తా ఉన్నారు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా 30 కిలోలు అంటే 10 కిలోలు 20 కిలోలకు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా 20 కిలోలకు 1 రూపాయికి ఇస్తే 20 రూపాయలు మాత్రమే లబ్ధిదారుడికి మిగులుతుంది మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా 10 కిలోలు కూడా ఇచ్చి ఉండే నెలంతా సరిపోయేది ఆ బియ్యం అందరికీ కూడా కానీ ఈ రోజు సరిపోవు మరి సరిపో 20 రూపాయలు ఇక్కడ మిగిలిస్తే మరి ఈ రోజు మనం బయట కొనుక్కోవాలంటే 40 రూపాయలు 45 రూపాయలు బియ్యం రేటు ఉంటా ఉన్నాయి ఇవాళ చూస్తే మరి ఈ రోజు ఆ లెక్క ప్రకారం అనుకుంటే మరి 400 రూపాయలు 450 రూపాయలు మరి లబ్ధిదారుడికి వాళ్ళ మీద భారం పడతా ఉంది ఇవాళ ఆ 400 450 రూపాయలు వాళ్ళ చేతిలో ఉండి ఉంటే ఈ రోజు కూరలకో పప్పులకో మరి కూరగాయలకు దేనికో దానికి కొనుక్కోవడానికి అవకాశం ఉండేది మరి ఈ రోజు ఆ విషయంలో కూడా భారం వేయడం జరుగుతా ఉంది ఇవాళ ఇవాళ చూస్తే మరి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది చాలా భారీ ఎత్తున పెంచడం జరిగింది 3 సార్లు పెంచినారు ఆర్టీసీ ఛార్జీలు కరెంటు ఛార్జీలు 4 సార్లు పెంచినారు చంద్రబాబు నాయుడు గారి టైంలో 8 సంవత్సరాలకు 8 సార్లు కరెంటు పెంచితే మన ప్రభుత్వం ఇప్పుడు 4 సంవత్సరాలకు 4 సార్లు కరెంటు పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్టీసీ 5 సార్లు పెంచడం జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3 సార్లు పెంచడం జరిగింది మరి ఈ రోజు చూస్తే గ్యాస్ చూస్తే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 145 రూపాయలు ఉండే గ్యాస్ 305 రూపాయలు పెంచడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో 50 రూపాయలు పెరిగితే కూడా నా అక్క చెల్లెలు దీని భారం భరించడానికి వీలు లేదని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 50 రూపాయలు ఆయన బ్రతుకున్నంత కాలం భరించడం జరిగింది మళ్ళా ఈ రోజు చూస్తే మరి గ్యాస్ మళ్ళా విపరీతంగా పెరిగింది సిలిండర్లు తగ్గినాయి మరి గ్యాస్ అయితే రేటు పెరిగింది ఈ రోజు 425 రూపాయలు ఉంది 9 సిలిండర్లు దాటిన తర్వాత 1000 రూపాయలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఇవాళ ఉంది చూస్తే మరి ఈ రోజు చూస్తే మరి నిత్యావసర ధరలేమో మరి ఈ రోజు ఏవి కూడా మనం కొనలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ చూస్తే దానికి మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మరి అమ్మహస్తం అని చెప్తా ఉన్నారు అది అమ్మహస్తం కాదు మాయాహస్తం అని చెప్పాలి ఎందుకంటే అమ్మహస్తంలో 9 సరుకులు ఇస్తానమని చెప్తా ఉన్నారు అంతకు ముందు కూడా గోధుమలు ఇచ్చేవాళ్ళు అంతకు ముందు కూడా కందిపప్పు ఇచ్చేవాళ్ళు అంతకు ముందు కూడా చక్కెర ఇచ్చేవాళ్ళు అంతకు ముందు కూడా పామాయిల్ ఇచ్చేవాళ్ళు అవన్నీ ఆపేశారు ఇప్పుడు దీంట్లో కలిపేశారు గోధుమలేమో కిలో 1/2 కిలో చేశారు చక్కెరేమో 1/2 కిలో చేశారు మరి కిరోసిన్ 4 లీటర్లు ఇచ్చే కిరోసిన్ 2 లీటర్లు చేశారు
మరి రోజు ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే 100 గ్రాములు ఉప్పుట 100 గ్రాములు కారమట 100 గ్రాములు పసుపట మరి ఇవి ఎంత కాలం వస్తాయి మనకు మరి 9 సరుకులు 107 రూపాయలు లాభం వస్తా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాల చూస్తే ఇవాల మరి ఈ 107 రూపాయలు మరి అక్కడ 400 రూపాయలు మిగిలిచుంటే మరి దీంట్లో మిగిలి ఉండేటివి ఇవన్నీ కూడా మరి కిలో కిలో ఇచ్చేటి కూడా మనకు మిగిలి ఉండేటి ఇవాల మరి ఈ విధంగా మరి ప్రభుత్వం అన్ని రకాలుగా మరి ఇవాల చేస్తా ఉంది ఇవాల చూస్తంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపరీతంగా అన్నిటి మీద పెంచుతా ఉన్నారు ఇవాల పెట్రోల్ డీజిల్ అయితే ఈ రోజు ఎన్ని సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచిందో మనకు తెలియని పరిస్థితి ఉంటా ఉంది ఇవాల మరి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఏ ఒక్కటి కూడా పెంచలేదు కరెంట్ పెంచలేదు మరి ఆర్టీసీ పెంచలేదు ఆ రోజు మున్సిపల్ పన్నులు పెరగలేదు నీటి పన్నులు పెరగలేదు ఏ ఇతర పన్ను కూడా ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఒక్కటి కూడా పెరగలేదు పెంచలేదు ఆయన ఆ రోజు కరెంట్ పెంచారని ఆఫీసర్లు అన్నప్పుడు కూడా ప్రజల మీద భారం పట్టడానికి వీలు లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది మరి ఈ రోజు మరి అంతే కాకుండా ఆయన సాచురేషన్ విధానం అంటూ అంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరైనా మరి అవసరం ఉన్న వారు ప్రతి ఒక్కరికి కూడా అన్ని అందాలని చెప్పి ఆ రోజు తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు ఆయన పెన్షన్ అంతకు ముందు 75 రూపాయలు ఉండే పెన్షన్ మరి అంతకు ముందు పల్లెల్లో 10 మంది కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజు మరి మాకు కావాలన్నప్పుడు మీ ఒకరు దీంట్లో ఒకరు చనిపోతే మిమ్మల్ని యాడ్ చేస్తామనే పరిస్థితులుగా ఉన్నప్పుడు ఆ రోజు 75 రూపాయలు కూడా పెన్షన్ 3 నెలలకు 4 నెలలకు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు మరి 75 రూపాయలు 200 రూపాయలు చేసి మరి ప్రతి నెల మొదటి తారీఖున ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ఆ రోజు వితంతువులకు మరి వృద్ధులకు ఆ రోజు 200 రూపాయలు ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు వికలాంగులకు 500 రూపాయలు ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు చూస్తే మరి ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఒకటే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది కొన్ని లక్షల ఆపరేషన్లు చేపించడం జరిగింది ఆయన మరి అంతేకాకుండా పేజ్ రీఎంబర్స్మెంట్ మీ పిల్లలు బాగా చదువుకోవాలని పేదవాడి పిల్లలు చదువుకు పేదలు కాదు డబ్బుకు పేదలు కావచ్చు కానీ చదువుకు పేదలు కాదు అని చెప్పి ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ కావాలని ఇంజనీర్ కావాలని డాక్టర్లు కావాలని ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి ఆ రోజు అందరికి కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఏ ఒక్క పథకం కూడా నడవని పరిస్థితి ఉంటా ఉంది మరి అక్క జిల్లాల్లో ఆ రోజు లక్షాధికారులు కావాలని చెప్పి మరి పావలా వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు పావలా వడ్డీ రుణాలు చాలా బాగా ఇవ్వటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1322 సంఘాలున్న సంఘాలను రాజశేఖర రెడ్డి గారి హయాంలో 8,10,000 సంఘాలుగా చేసి మరి అందరికీ కూడా ఆ రోజు మరి ఆర్థికంగా ఎదగటానికి మీ భర్తలకు తీసుకునే విధంగా ఎదగాలని చెప్పి అక్క చెల్లెలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఈ రోజు ఏ ఒక్కరు కూడా అందడం లేదు వడ్డీ లేని రుణాలని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అది కూడా అందని పరిస్థితి ఉంది ఈ రోజు నిన్న నేను మన ఊర్లకు పోయినప్పుడు 1,00,000 రూపాయలకు 30,000 వడ్డీ తీసుకుంటున్నారమ్మా అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇవాళ ఆర్టీసీ పనులు అన్ని కూడా పెంచడం జరుగుతా ఉంది మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి మొట్టమొదటిగా ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం మొదటి సంవత్సరం 40,000 కోట్ల బడ్జెట్ అయితే రాజశేఖర రెడ్డి గారు 5వ సంవత్సరానికి 104,000 కోట్లు బడ్జెట్ అయితే మరి ఇప్పుడు చూస్తే మరి 161,000 బడ్జెట్ లో పెట్టినారు మరి ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఎక్కడ పోయినాయి ఏం చేస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ రోజు ప్రభుత్వం మన మీద 50,000 కోట్ల రూపాయల భారం మన మీద వేస్తా ఉంది అప్పులు తీసుకొచ్చి ఆ భారం అంతా మన మీద వేసే పరిస్థితి ఇవాళ ప్రభుత్వానికి ఉంటా ఉంది వాళ్ళు చూస్తే మరి ఇంత ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి ఇన్ని పరిస్థితుల్లో మరి ఈ రోజు ప్రభుత్వం ఎవరికి భయపడకుండా మరి చేస్తా ఉంది అంటే ఎందుకంటే మరి నిలదీయాల్సిన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు నిలదీయటం లేదు అసెంబ్లీకి వచ్చి సమస్యలను అడగటం లేదు పరిష్కరించడం లేదు మరి మాట్లాడటం లేదు కాబట్టే ప్రభుత్వానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది మొన్న చిన్నపాటిలు మేమందరం కలిసి అవిశ్వాసం పెట్టాం మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మరి ఇన్ని రకాలుగా బాధలు పెడతా ఉందని చెప్పి చెప్పినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఆయన అసెంబ్లీకి రాను కూడా లేదు మరి అవిశ్వాసంలో కనీసం ఆయన చర్చించి ఉన్నా కూడా ప్రభుత్వానికి ఒకలాంటి భయం అనేది కలిగిండు ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం మరి అధికార పక్షం కలిసిపోయినాయంటే ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఇది ఏంటంటే మరి అదే పనిగా విప్పు జారీ చేసి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు
గారికి ప్రభుత్వానికి సహాయం చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. ఇవాళ మరి ప్రభు మరి కాంగ్రెస్ తెలుగుదేశం మరి మిలాఖత్ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ మిలాఖత్ రాజకీయాల్లోనే జగన్ బాబును కూడా అన్యాయంగా మరి ఈ రోజు అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు జైల్లో పెట్టి 11 నెలలు అవుతా ఉంది. ఇవాళ అయినా కూడా ఇది తప్పు అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వానికి ఉంది. మరి అంతేకాకుండా మరి అంతకు ముందు 10 నెలలు ఎంక్వైరీ చేశారు, అప్పుడు కూడా ఎలాంటిది కూడా జరగలేదు. మరి దేవుడు చూస్తా ఉన్నాడు, తప్పకుండా జగన్ బాబు బయటకు వస్తాడు. జగన్ బాబు బయటకు వచ్చిన తర్వాత మరి జగన్ బాబు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం తెచ్చుకుందాం, దేవుడు చూస్తా ఉన్నాడు అని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. జగన్ బాబును మీరు ఆశీర్వదిస్తా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే 2012 సంవత్సరం ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా చేశారు మీరు. మరలా కూడా నేను చెప్తా ఉన్నా, రెండింటికి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ ఎన్నికలు వస్తే మరి మీకు డిపాజిట్ కూడా రావు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. మరి అన్ని విషయాల్లో కూడా మరి మీరు జగన్ బాబును ఆశీర్వదించమని మీ ప్రార్థనలు కావాలని జగన్ బాబు కోసం అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఒకటి కాకపోతే రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం జగన్ బాబు ఆధ్వర్యంలో జగన్ బాబు నాయకత్వంలో తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో మరి రాజశేఖర రెడ్డి గారిని ఆయన జెండాలో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన ప్రతి సంక్షేమ పథకము రాజన్న యుగంలో మనం మరలా వాటన్నిటి కూడా మనం మెరుగ్గా తెచ్చుకుందామని మీకు చెప్తా ఉన్నా నేను. జగన్ బాబు మరి ఆయన చెప్పాడు, ప్లీనరీలో ప్రకటించడం జరిగింది. మరి 10 లక్షల ఇల్లు ప్రతి సంవత్సరము 10 లక్షల ఇల్లు కడతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అమ్మ ఒడి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అమ్మ ఒడిలో అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా అమ్మలు పిల్లల్ని స్కూల్కు పంపించడానికి కోసం అమ్మ ఒడి అనే అమ్మ అకౌంట్ లో మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు చెప్పిస్తారు. మరి ఎల్కేజీ నుంచి 10వ క్లాస్ వరకు ఒక్కొక్క బిడ్డకు 500 చొప్పున అమ్మ ఒడిలో అమ్మ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి అమ్మ అకౌంట్ లో 700 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా డిగ్రీకి వచ్చేటప్పటికి పీజీకి వచ్చేటప్పటికి అమ్మ ఒడిలో 1000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకు వేయడం జరుగుతుంది. ఉచితంగా చదువు అయితే ఎంత చదువు చదివితే అంత చదువు కూడా వైఎస్ఆర్సీపీ చదివిస్తుందని చెప్పి జగన్ బాబు ప్లీనరీలో చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా పెన్షన్ కూడా పెన్షన్ ఈ రోజు మరి తన ఓదార్పాత్రలు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన మీ నాయన ఇచ్చిన 200 మాకు చాలడం లేదని అడిగినప్పుడు మరి అవ్వలకు తాతలకు వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజు 200 రూపాయలు 700 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి వికలాంగులకు 1000 రూపాయలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి అన్ని రకాలుగా ఆరోగ్యశ్రీ మరి ఎందుకంటే మెరుగ్గా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. మరి 108, 104 కూడా మరి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 నిమిషాల్లో వచ్చేది కుయి 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 అంటూ వచ్చేది. మరి ఈ రోజు కనిపించట్లేదు. కాబట్టి అది జగన్ బాబు నాయకత్వంలో తప్పకుండా మళ్ళా ఇవన్నీ కూడా మనం సాధించుకుందామని మీకందరికీ చెప్తూ మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్య కాదు, ఏ సమస్యలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతా ఉంది. మరి ఎల్బీ నగర్ లో భరత్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, వైదేహి నగర్, బిఎన్డి నగర్ లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పి మరి చెప్పడం జరుగుతా ఉంది. ప్రతి సమస్య కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో జగన్ బాబు ఆధ్వర్యంలో ప్రతి సమస్య కూడా మనం ఛేదించుకుందాం. మరి మనం ఆ విధంగా మనం ముందుకెళ్తామని మీకందరికి కూడా నేను ధైర్యం చెప్తూ మీ అందరితో కూడా నేను ఒక మాట చెప్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ నుంచి లైవ్ చూసాం. ఇప్పుడు బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత సాక్షి స్పోర్ట్స్. స్టే ట్యూన్డ్.